బల్లులను చూస్తేనే భయం అవుతుంటది కదా నోళ్ళ, పాడుగాను కోడిగుడ్డు పెంకులు పెట్టినా గదేదో స్ప్రే కొట్టినా బల్లులు ఇంట్లకు మళ్ళా మళ్ళా వస్తేనే ఉంటాయి. ఆ మొత్తం అంత బల్లులను చూస్తేనే ముచ్చెమటలు పడుతుంటాయి ఒక్కొక్కరికి. కానీ ఈడో కాడ చూడుర్రి, ఇంతవరకు ఏడ చూడని బల్లులను బ్యాగులు వేసుకొని ఏందో బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొచ్చినంత అల్కగా పట్టుకొచ్చిర్రు, ఎయిర్పోర్ట్లో దొరికిపోయినరు కూడా. వీటిని చూస్తే ఏమనిపిస్తుంది, ఎర్రగున్నాయి ఏదైనా మాంసం ముద్దలు అయి ఉంటాయి అనుకుంటుర్రేమో. మళ్ళా చూడురు ఒకసారి, కొద్దిగంత నాలుగేళ్ళ లెక్కనే అనిపిస్తున్నాయి కదా, కానీ బబుల్ గమ్ సాగినట్టు సాగుతున్నాయి చూస్తురా. వీటిని బ్లూటంగ్ పనామా బల్లులు అంటారట. థాయిలాండ్కి వెళ్ళి తమిళనాడుకు పట్టుకపోయే తందుకు బ్యాగుల్లో బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని వస్తున్నట్టే 6 బల్లులను పట్టుకొని వచ్చారు. ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినాక చెకింగ్ చేస్తుంటే ఈ బల్లుల స్మగ్లింగ్ భాగవతం బయటపడ్డది. ఎంబడే ఫారెస్ట్ వాళ్ళని పిలిపించి వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అట్లనే బల్లులను ఏడు నుంచి అయితే తెచ్చిరో ఆడికే థాయిలాండ్కు పంపేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా బయట దేశాలకు వెళ్ళి జంతువులను తీసుకొస్తే అది నేరమే అవుతుంది. అందుకే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల దోలిరు ఇప్పుడు. ఇక ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు వీళ్ళకి బల్లుల పిచ్చి ఉన్నట్టున్నది కదా.